ఈరోజు నా కశ్మీర్ అనేది చాలా పెద్ద సమస్య. ఈరోజు ఇందాక మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగారు, కశ్మీర్ మీద మీరు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇలా చేసింది అంటే నేను వారికి ఒకటే చెప్పాను. నేను 1980లో కశ్మీర్కి నేను వెళ్ళేవాడు. ఆ రోజు అన్న చిరంజీవి గారితో పాటు వెళ్ళేవాడు, దానికి ముందు కూడా వెళ్ళేవాడు. అప్పుడు కశ్మీర్లో ఇంకా మిలిటెన్సీ రాలేదు. ఇంకా మిలిటెన్సీ రాకముందు ఆ కశ్మీర్లో తిరుగుతున్నప్పుడు అక్కడ చాలా మంది చాలా ప్రేమగా ఉండేవాళ్ళు కశ్మీరీస్. అలాగే కొంతమంది ఉగ్రవాదులు కూడా కశ్మీరీ పండిట్స్ మీద అప్పటికే కొంత హింస స్టార్ట్ అయింది. ఇవన్నీ నాకు తెలుస్తూ ఉండే. నాకేమనుకుంటుంది, మన దేశం కదా, ఇది మనందరం ఒకటి కదా. కానీ ఆ రోజు నుంచి నాకు వేదన ఉండిపోయింది. కశ్మీర్ తాలూకు అందం చాలా గొప్పది, అత్యంత సౌందర్యవంతమైన ప్రాంతం అది. అలాంటి ప్రాంతం ఈ రోజున ఎవరికి ఇబ్బంది పడిపోతున్నప్పుడు నాకు ఈ రోజున భారతీయ జనతా పార్టీ నుంచి దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ గారు చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. జమ్మూ కశ్మీర్ ని దేశంలో బలమైన అంతర్భాగంలాగా చేసే విధానంలో చర్యలు ముందుగా ఆయన చేసిన విధానాలు ఖచ్చితంగా ఇది ఇబ్బంది కలిగించినప్పటికీ కొన్ని చోట్ల ఇది పర్మనెంట్ శాంతి సౌఖ్యాలు ఇస్తుందని నేను నమ్ముతున్నాను. అలాంటిది ఇది ఈ కశ్మీర్ సమస్య. ఇంకా ఎందుకంటే అది పాకిస్తాన్కి కూడా అది ఎంతో కొంత ఒక శాంతి చేకూరుద్ది. ఎందుకంటే ఈ గొడవ ఎప్పుడు పడి రెండు దేశాల మధ్య ఒక చిచ్చులాగా ఉన్నది, తద్వారా మన భారతదేశ అంతర్భాగానికి కూడా ఒక సమస్య అయిపోయింది. అలాంటిది నరేంద్ర మోదీ గారిని మనస్ఫూర్తిగా ఒక భారతీయుడిగా సాటి భారతీయుడి మనస్ఫూర్తిగా వారిని నేను అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే రెండు ప్రాంతాల రెండు ప్రజల మధ్య శాంతి సౌభాగ్యాలు ఉండాలి, పాకిస్తాన్ మధ్య మన మధ్య. ఇవన్నీ ఈ రోజు వారు తీసుకున్న నిర్ణయం చాలా బలంగా ముందుకి శాంతిని చేకూరే ప్రక్రియగా దీన్ని చూస్తా ఉన్నాను. మనస్ఫూర్తిగా మీ అందరికీ అదే విషయాన్ని మీతో పంచుకుంటున్నాం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.